పెంపుడు జంతువు లేదా పక్షిని ఎలా కొనుగోలు చేయాలి పూర్తి రేపటి సాక్షి దినపత్రిక కూటమి ప్రభుత్వం కొత్తగా అమలు చేయబోతున్న మద్యం పాలసీపై మహిళా సంఘాలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి ప్రజలు మద్యానికి బానిసయ్యేలా ప్రభుత్వ విధానం ఉందంటూ మండిపడుతున్నాయి మద్యం దుకాణాలను ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్తే మద్యం ఏరులై పారుతుందంటూ మహిళా సంఘాల నేతలు ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఆ దుకాణాలను ప్రభుత్వమే నిర్వహించాలని డిమాండ్ చేశారు మద్యం పాలసీకి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు సతీష్ చెప్పండి మహిళా సంఘాల నేతలు ఏం చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం రేపు రాబోయేటువంటి కేబినెట్లో లో కొత్త మద్యం పాలసీకి ఆమోదం తెలిపబోతుంది ఈ నేపథ్యంలో మహిళా సంఘాలను కూడా రాష్ట్ర ప్రభుత్వ వైఖరి పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు వైఖరి పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తా ఈరోజు విజయవాడలో అన్ని మహిళా సంఘాలు కూడా ఐద్వా పిఓడబ్ల్యూ కాంగ్రెస్ పార్టీ ఇతర వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించి అదేవిధంగా మహిళల సమస్యల పైన పోరాడేటువంటి మహిళా సంఘాలన్నీ కూడా ఈరోజు ఒక ప్రత్యేకంగా సమావేశం అయ్యాయి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక డెడ్ లైన్ ఇచ్చాయి ఖచ్చితంగా కొత్త మద్యం పాలసీని తయారు చేసేటప్పుడు మాకందరితో కూడా చర్చించాలి లేదంటే మాత్రం రాష్ట్ర ప్రభుత్వ తీరు పట్ల పోరాటం చేస్తామని హెచ్చరించారు అంతేకాకుండా మద్యం పాలసీలో ఏదైతే ప్రస్తుతం పత్రికలకు ఇస్తే లీకుల ఆధారంగా మళ్ళీ ప్రైవేట్ వ్యక్తులకు మద్యం షాపులను అప్పగించాలని చంద్రబాబు చూస్తూ ఉన్నారు దీనివల్ల మద్యం ఏరులే పారుతుంది మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి ఈ మద్యం షాపులను పెట్టి మద్యం అమ్మకాలను పెంచుకోవడానికి మద్యం ద్వారా ఆదాయం పెంచుకోవడానికి ఏరులే పారించడానికి శ్రీకారం చుడుతుందని దీన్ని ఖచ్చితంగా ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని మహిళా సంఘం అన్ని మహిళా సంఘాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు కూడా డిమాండ్ చేశారు ఇప్పటి గత ప్రభుత్వం ఏదైతే ఇప్పటివరకు ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వ ఆధీనంలోనే మద్యం షాపులు నిర్వహించాలి ఖచ్చితంగా అప్పుడు మాత్రమే అది నియంత్రణ సాధ్యం అవుతుంది ప్రభుత్వ ఆధీనంలో మద్యం షాపులు ఉన్నప్పుడు మాత్రమే సమయ పాలన తగ్గించడానికి అవుతుంది నియంత్రించడానికి మద్యం నియంత్రించడానికి అవుతుంది క్రమంగా ఆ మద్యం నుండి ప్రజలను దూరం చేసేటువంటి అవకాశం ఉంటుంది కానీ ఇప్పుడు చంద్రబాబు ఆలోచనలు కూడా చంద్రబాబు ప్రభుత్వం ఆలోచన అంతా కూడా ఇప్పుడు కొత్తగా వేసినటువంటి కమిటీలు పేరుతోనే అధ్యయనానికి పంపినటువంటి కమిటీల పేరుతోనే ఒక నివేదిక పేరుతో మళ్ళీ ప్రైవేటు వ్యక్తులకి మద్యం షాపులు ఇచ్చి ఊరూరా బెల్ట్ షాపులు ప్రైవేట్ షాపులు పెట్టడానికి ప్రయత్నిస్తుంది వ్యతిరేకిస్తున్నామని చెప్పి మహిళా సంఘాలన్నీ కూడా ప్రకటించాయి పాత పద్ధతిలో మద్యం షాపులు నిర్వహించుకున్న ప్రైవేటు వ్యక్తులకి ఇచ్చినట్టయితే ఆందోళన చేస్తామని మహిళా సంఘాలన్నీ కూడా సీఎం చంద్రబాబుని హెచ్చరించాయి అన్న